మాతృదేవోభవ. నాకిది ఏ బాగున్నది జగన్ మాత, నాకిది ఏ బాగున్నది, నాకు నీకు నడుమను నరులెవరు నన్ నాకదియ శిరోభారము, లౌకికములు నాకు నేల లావణ్యనిధి, లౌకికములు నాకు నేల లావణ్యనిధి, నాకిది ఏ బాగున్నది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1296 భాగానికి ప్రత్యేకించి స్తోత్రమని జరిగి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 196 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు శివస్మరణ అనే దాన్ని ఒక బాణంగా చేసుకుంటే మనస్సుని శివభక్తికి అనువైనటువంటి చాపంగా చేసుకుంటే, ధనుస్సుగా మనస్సును ధనుస్సుగా చేసుకుంటే ఏ రకంగా మన పాపాలన్నీ పోగొట్టుకోవచ్చు చెబుతున్నాడు. ఇక్కడి నుంచి వచ్చే చిన్న చిన్న శ్లోకాల్లో భక్తిని ఓసారి ధనుస్సు, మనస్సును ఓసారి ధనుస్సు అంటాడు, ఓసారి భక్తిని మేఘమాల అంటాడు, ఓసారి మనస్సును గుర్రం అంటాడు, ఓసారి భక్తిని శివపాద భక్తిని నిధితో పోలుస్తారు. ఇక ఎన్ని రకాల కవితా విన్యాసాలు చేస్తారు శంకరాచార్య. మనస్సును ఒక పెట్టే అంటారు. ఎంత కవిత్వ రూపమైన విన్యాసం, ఉపమానాలు మార్చడమే కదా కవిత్వం అంటే. ప్రతి చోట సార్థకమైనటువంటి భావాలు, సార్థకమైన పదాలు ఉండాలి, అదే విశేషం. ఆరుఢభక్తి గుణకుంచిత భావచాప యుక్తై శివస్మరణ బాణగణైరమోఘై, ఆరుఢభక్తి గుణకుంచిత భావచాప యుక్తై శివస్మరణ బాణగణైరమోఘై, నిర్జిత్య కిల్బిషరుపూన్ విజయీ సుధీంద్రక సానందమావకతి సుస్థిర రాజ్యలక్ష్మీ, శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. అదే సందస్సుది వసంత తిలకం. ఆరుఢభక్తి గుణకుంచిత భావచాపయుక్తై శివస్మరణ బాణగణైరమోఘై, నిర్జిత్య కిల్బిషరిపూన్ విజయీ సుధీంద్రక సానందమావహతి సుస్థిర రాజ్యలక్ష్మీ. భావచాపై భక్తుడు ఎలా ఉండాలంటే తన మనస్సుని, భావం అంటే మనస్సు, ఆ మనస్సును ఒక ధనుస్సుగా చేసుకోవాలి. ధనుస్సు అనాలండి, గమనించాలి, ధనస్సు అనకూడదు, నకారం కాదు ఇది, నూ నుకారం, నకార ఉకారములు, ధనుః ధనుః ధనుషి ధనుంషి అని సకారాంత శబ్దం అది, అందుకని ధనుస్సు. మనస్సును ఒక ధనుస్సుగా చేసుకోవాలి. ధనుస్సు అనగానే వింటి నారి ఏది, బాణం ఏది, అసలు ధనుస్సు బాణం ఇవన్నీ ఎందుకు అయ్యా భక్తిలో, మరి ఎదురుగా శత్రువు ఎవరు, అదే ఆ సామగ్రి అంతా కల్పిస్తే అప్పుడు ఉపమాలంకారం, లేదా పోనీ కాస్త స్పష్టంగా చెబితే రూపకాలంకారం సరిపోయినట్టు. ఇది దీని వలె ఉన్నది అంటే ఉపమాలంకారం, ఇది అది ఒకటే అంటే ఇదే అది ఇది అదే అంటే రూపకాలంకారం, అభేదం. శంకరాచార్య అభేదం కదా అద్వేదం, రూపకమే అందాం. భావచాపం మనస్సు అనే చాపానికి భక్తి గుణకుంచిత, ఆ వింటి నారి ఏమిటి అంటే భక్తి అనేటువంటి నారిని తొడగాలి. ఆరుఢ దాని రాలాగా ఆ భావచాపయుక్తై శివస్మరణ బాణగణై అమోఘై, నమ శివాజ 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 నమ శివాజ, ఇదే బాణప్రయోగం. మనస్సులో వచ్చే ఏ ఆలోచన మీదనైనా బాణప్రయోగమే. దయచేసి గమనించండి, మంచి ఆలోచన చెడ్డ ఆలోచన ఉండవు. ఆలోచన అంటేనే చెడ్డది, ఆలోచన అంటేనే చెడ్డది. లౌకికమైన విషయాలుగా లౌకికంగా ఆలోచించద్ది ఈ మాట, నేను చెప్పిన దాన్ని. ఆలోచన అంటేనే చెడ్డది, తాత్వికంగా ఆలోచిస్తేనే అర్థం. ముఖ్యంగా కృష్ణమూర్తి గారి పుస్తకం ఒకటైనా చదివితే కానీ ఈ ఆలోచన, ఆలోచన అంటేనే చెడ్డది అన్న విషయం అర్థం కాదు. అది నేరుగా మాకు అర్థం కాదు అనుకున్న వాళ్ళు నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారి పుస్తకాలు చదవండి, దాన్ని ఇంకాస్త సరళం చేసి చెప్తాడు ఆ మహానుభవుడు. అదైన అర్థం, ఆలోచనే చెడ్డది. అసలు అన్నిటికీ మూలం ఈ ఆలోచనే, దిక్కుమాలిన ఆలోచన. ఆలోచించినా ఆలోచించకపోయినా ఒకటే అయిన విషయాలు కూడా అనవసరంగా చాలా ఆలోచిస్తూ ఉంటాం. అసలు మనం ఆలోచించబట్టే చెడింది, అక్కడ వదిలేస్తే చాలా బాగుండేది.
అదే అన్నమాచార్య చెబుతాడు కీర్తనలో, తనంత తాను రకుంటే దైవము తోడవును, కినిసిద బదరితే కిందు మీదవును, తనంత తాను రకుంటే దైవము తోడవును, కినిసిద బదరితే కిందు మీదవును. ఎందుకయ్యా అనవసరంగా కోప్పడి చెడగొట్టుకుంటావు విషయాన్ని, కింద మీద అయిపోయింది. నువ్వు ఊరుకోవయ్యా, జపం చేయవయ్యా, దేవుడు నీకు తోడవుతాడయ్యా, నువ్వు అనుకున్నట్టుగా నడిపిస్తాడయ్యా, ఏం పర్వాలేదయ్యా. ఇది అన్నమాచార్య మనకిస్తున్న కలిగిస్తున్న ధైర్యం. అబ్బాయి ఊరుకోలేం కదా, పెట్టి టర్నస్క్రూ పెట్టి కెలికేస్తా ఉండే వ్యవహారాన్ని. ముందు అసలు ముందు మొత్తం 100 మందికి చెబుతాం విషయాన్ని, వీడు ఎవడన్నా ఓదారుస్తాడా? అది పరమేశ్వరుడు చెప్పుకుంటే ఉపయోగం. నిజంగానే మనకు శత్రువులు ఉంటే, లేదు పాపాలే మనకు శత్రువులు అనుకుంటే, మనం చేసిన పాపాలే మనకు శత్రువులు అనుకుంటే, పాపాలను జయించడానికి ఉపాయం ఉందండి. శత్రువులను జయించాలంటే ముందు ధనుస్సు ఉండాలి. భావచాప మనస్సే ధనుస్సు. ఆరుఢ భక్తి గుణ కుంచిత భక్తి అనేది వింటినారే, లాగో భక్తితో లాగు మనస్సుని, అంటే భక్తితో నింపేయి బాగా లాగు. ఆకర్ణాయత నేత్రమై అన్నట్టుగా లాగు, లాగా చెవుల్లో భక్తి, కళ్ళల్లో భక్తి, నోట్లో భక్తి, మనస్సులో భక్తి. మనస్సులో ఉంటే అన్నింటిలోనూ భక్తే. చాపయుక్తై శివస్మరణ బాణగణైరమోఘ, ఎక్కడి నుంచి శివస్మరణ? నమశివాయ నమశివాయ నమశివాయ, అదే బాణం. ప్రతి ఆలోచన మీద అదే బాణం. అమోఘమైన బాణం. మోఘం అంటే వ్యర్థం కావడం, అమోఘం అంటే సార్థకం కావడం. ప్రతి బాణము సార్థకమవుతుంది శివభక్తి ఉంటే. నిర్జిత్య కిల్బిషరిపూన్, అప్పుడు పాపాలనే శత్రువులను కిల్బిషరిపూన్, నిర్జిత్య జయించి. సుధీంద్రగా విజయీ, సుధీంద్రుడు తెలివైనవాడు, భక్తుడు, మేధావి, జ్ఞాని. విజయీ సానందం ఆవహతి, విజయవంతు విజయమును పొంది సానందం ఆనందంగా. సుస్థిర రాజ్యలక్ష్మీం, సుస్థిరమైనటువంటి భక్తి సామ్రాజ్య లక్ష్మిని పొందగలుగుతాడు. ఆవహంతి ఆవహతి, సుస్థిరమైన భక్తి సామ్రాజ్య లక్ష్మి మనని వరించాలి అంటే మన మనస్సు ధనుస్సు కావాలి, భక్తి దానికి పెరిచినటువంటి వింటి నారి కావాలి, దానికి బిగించినటువంటి వింటి నారి కావాలి. పరమేశ్వర నామస్మరణ అనేటువంటి బాణాలు వెయ్యాలి, అప్పుడు పాపాలు పోతాయి. ఇదివరకే చెప్పుకున్నాం, మనస్సులో ఎప్పుడు ఈ జ్ఞాపకాల రూపంలో ఉంటాయి పాపాలైనా పుణ్యాలైనా. స్మరణ అనేది ఎప్పుడైతే మొదలుపెట్టామో, పాత పాట పోతుంది, కొత్త పాట ముద్రితమవుతుంది, ఇది ఉండనే ఉండదు, ఇక స్మరణ ఉంటుంది. మనస్సు నుండి ఆ శుభస్మరణ ఉంటే చిత్రగుప్తుడు అవడండి లెక్కలు రాయడానికి. వాడు బాబే సరిపోడు, యమధర్మరాజే సరిపోడు, శివుడికి భయపడతాడు. చిత్రగుప్తుడు అవడు మన పాదాక్రాంతులు అవుతాడు. ఇదండి చిన్న శ్లోకమైన ఎంత భావం. మన మనస్సును ధనుస్సుగా చేసుకుందాం, భక్తిని దానికి వింటినారుగా కూర్చుదాం, బిగిద్దాం. నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఎన్నిసార్లు జపిస్తే అన్ని బాణాలు వేసినట్టే పాపాలనే శత్రువుల మీద. నిర్జిత్య కిల్బి సరిపోను, అప్పుడు జీవితంలో దుఃఖాలు ఉండవు, సుఖాలే ఉంటాయి. అప్పుడు విజయి సుధీంద్రక, అదే తెలివంటే సుధీంద్రుడు అంటే ఆయనే. సుధి అంటే మేధావి, మంచి బుద్ధి కలిగిన వాడు. సుష్టుధీహి ఎస్య సహా సుధీ, మంచి బుద్ధి కలిగిన వాడు మేధావి. సుధీంద్రుడు అంటే ఇంకా మేధావుల్లో కూడా శ్రేష్ఠుడు. ఆ మేధావి, ఆ భక్తిమంతుడు, ఆ బుద్ధిమంతుడు, ఆ జ్ఞాని. సుస్థిర భక్తి సామ్రాజ్య లక్ష్మీం ఆవహతి, సానందం ఆవహతి. సుస్థిరమైనటువంటి భక్తి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు, ఏమీ చింతపడాల్సినటువంటి పని లేదు. అలాగే ఇంకొక మాట పరమేశ్వరుని గురించి చెబుతున్నాడు. భూదారతాముద భగత్ యదపేక్షయ శ్రీభూదార ఏవ, భూదారతాముద భగత్ యదపేక్షయ శ్రీభూదార ఏవ కిమతస్సు మతే లభస్వ కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. ఒక్కోసారి మనం ఎవరినైనా ఆశ్రయించడానికి, లోకంలో ఎవరినైనా ఆశ్రయించడానికి ఏం ఆలోచిస్తామంటే, ఆయన నిజంగా పనిచేస్తారంటారండి, చీర పెడితే ఈ ప్రయాణం ఖర్చులు ఇవన్నీ దండగవుతాయంటారా, పని జరుగుతుందంటారా అని అడుగుతాం ఎవరినో. అప్పుడు అవతల వాళ్ళు ఏమంటారు, అయ్యో నువ్వే మీ ఊళ్ళో వాడిని అడగవయ్యా, ఆయన వెళ్ళి చెప్పాడు, ఆయనకి పని అయిపోయింది వెంటనే, నువ్వు ఇంకా చూస్తావేటి అంటారండి. ఆయనే ఆశ్రయించాడు, నువ్వెందుకు ఆశ్రయించవు అంటే, అవునండి ఆయనండి, ఆయన ఆశ్రయించారండి, అవి వెళితే అయిపోయిందండి పని అంటాడు వీడు. ఎందుకంటే ఈయన ఆ అవతల ఆశ్రయించిన వాడు కూడా ఈయనకంటే గొప్పవాడు, ఆయన ఆశ్రయించారండి, అయితే ఈయన చాలా గొప్ప ఆయన, ఇంకేం పెడతానండి అంటాడు. అది దానికోసం ఏం చెబుతున్నాడంటే,
మామూలు వాళ్ళు ఎవరు ఆశ్రయించడం కాదయ్యా శివుణ్ణి, శ్రీ మహావిష్ణువు ఆశ్రయించాడు. ఇక అంతకంటే గొప్పవాడెవరు? పూజ్యాత్ పూజ్యతర సయేవహన చేత్ కోవా తదన్యోధిక. విష్ణువు కంటే గొప్పవాడు ఎవడండి సృష్టిలో? విష్ణువే శివుణ్ణి ఆశ్రయించాడు. పైగా ఎలా ఆశ్రయించాడు అంటే ఆ శివత్వాన్ని పొందడానికి వరాహ రూపం ధరించాడు. లోకంలో అందరూ అసహించుకునేటువంటి పంది రూపాన్ని ధరించాడు. చివరికి శివలింగానికి మూలంగా కూడా తవ్వుకుంటూ వెళ్ళాడు ఆయన. విష్ణువు అంత దిగజారిపోవాలా? ఏం పర్వాలేదు, శివుడు కోసం దిగజారినా పర్వాలేదు, బ్రహ్మత్వం శివత్వాన్ని తెలుసుకోవడం వెనక అంటే ఆత్మజ్ఞానం అంత గొప్పది. అక్కడ బ్రహ్మత్వం విష్ణుత్వం శివత్వం అని చెప్పద్దు, రూపాలు గుర్తొస్తాయి మనకి వెంటనే, రూపాలు గుర్తు రాకూడదు. భూధారతామోద భగత్యదపేక్షయా శ్రీభూధారయేవ కిమత సుమతే లభస్వ కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. శ్రీ మహావిష్ణువే స్వయంగా ఆత్మధ్యానం నుంచి జారిపడిన కారణంగా తిరిగి ఆత్మని పొందడం కోసం, పరమాత్మస్థానాన్ని పొందడం కోసం పంది రూపం ధరించాడు. ఆత్మస్థితి నుంచి జారి పడకపోతే తాను వేరని బ్రహ్మ వేరని భావించడు. బ్రహ్మేనా అంతే అలా భావించారు కాబట్టి ఎదురు దెబ్బలాడుకున్నారు, నేను ముందంటే నేను ముందని. ఈ నేను అనేది లేదని వాళ్ళకి తెలియదా? వాళ్ళకే తెలియదు, మనకి తెలుస్తుందా? అంచేత ఎంతటి వాళ్ళైనా అజ్ఞానంలో పడతారు, ఎంతటి జ్ఞానులైనా మళ్ళీ అజ్ఞానంలో పడతారు. బ్రహ్మ విష్ణువులే ఉదాహరణ. అంచేత రుద్రత్వం కానీ బ్రహ్మత్వం కానీ విష్ణుత్వం కానీ ఇంక ఏది ముక్తికి అంతిమ రూపం కాదు. నిరాకార నిర్లేప నిరంజన నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ అంతే. ఆ ఆదిపరాశక్తిని చేరుకోవలసింది, ఆవిడకు కూడా రూపం లేదు. ఆ రూపము లేని శక్తే శక్తి, అదే దైవం. ఈ రూపాలన్నీ మన సాధన కోసమే. భూధారతాముదవహత్ యదపేక్షయా శ్రీభూధారయేవ. ఇక్కడ మంచి శబ్దాలంకారం ప్రయోగించారు. భూధారతాముదవహత్ యదపేక్షయా శ్రీభూధారయేవ. భూధార భూధార శబ్దం రెండుసార్లు వచ్చింది. యమకాలంకారం అంటారు దీన్ని. అచ్చులతో సహా అవే అక్షరాలు పునరావృత్తి అయితే యమకాలంకారం అంటారు. భూధార భూధార అచ్చులతో సహా, ఆ భూధార లేకుండా భూధార అని వచ్చి భేదీ రమ అనేది వచ్చింది అప్పుడు చాకానుప్రాస అంటారు. అచ్చు మారిపోయింది, బకారం దకారం వచ్చింది కానీ అచ్చు మారిపోయింది. అచ్చులు కూడా మారకుండా రెండు మూడు నాలుగు అక్షరాలు కూడా అలా వస్తే అది యమకాలంకారం అంటారు. ఇది యమకం, దీని గమకమే వేరు. యదపేక్షయ, ఏ బ్రహ్మతత్వాన్ని ఏ శివత్వాన్ని తెలుసుకోవడం కోసం శ్రీభూధార ఏవ. విష్ణు ఎంతటి వాడు? శ్రీభూధార. భూధార శబ్దాన్ని ఎలాగ మార్చి అర్థం చెబుతున్నారో చూడండి. భూధారక అంటే మామూలుగా వరాహమని అర్థం, భూమిని చీల్చేది, ముట్టితో చీలుస్తుందిగా. మరి భూధారక అంటే భూదేవి ధారగా కలిగిన వాడు శ్రీ మహావిష్ణువు. దానికి శ్రీ కూడా చేర్చారు. శ్రీభూధార ఏవ, శ్రీదేవి భూదేవి సమేత అంటాం కదండి వెంకటేశ్వర స్వామిని. అందుకని శ్రీదేవి భూదేవి ఇద్దరిని భార్యలుగా కలిగినటువంటి వెంకటేశ్వరుడే శ్రీ మహా విష్ణువే. భూధారతాముద భగత్ వరాహ రూపాన్ని ధరించాడు. ఎందుకు? యదపేక్షయ, ఏ శివతత్వాన్ని తెలుసుకోవడం కోసమైతే వరాహ రూపాన్ని ధరించాడు. సుమతే అతహ లభస్వ, అటువంటి శివత్వాన్ని తెలుసుకుందుకు నువ్వెందుకు ప్రయత్నం చేయవు? విష్ణువు కంటే నువ్వేమన్నా గొప్పవాడివా? అంటే దానికోసం ఏ వేషం వేసినా తప్పలేదు, ఏం చేసినా తప్పలేదు అని విష్ణువే భావించి వరాహ వేషాన్ని కూడా వేశాడే. తర్వాత కొంత ఆక్షేపణకు గురయ్యాడు. స్వయంగా లక్ష్మీదేవి ఆక్షేపించింది, వరాహ వేషం వేసావు, నీతో సంసారం ఏమిటయ్యా అంది. అది కీర్తనలో ఉంటుంది ఆ విషయం. రకరకాల ఆక్షేపణలు ఉంటాయి. అందుకని శ్రీ మహావిష్ణువు అంతటి వాడు స్వయంగా శివతత్వాన్ని తెలుసుకోవడం కోసం వరాహ రూపమే ధరించాడే. ఇక నువ్వు తెలుసుకుందుకు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంకెంతకంటే ఏమిటి నీకు ఉదాహరణ? ఆదర్శప్రాయుడు ఇంకెవరు మహావిష్ణువు కంటే? అంతేకాదు, ఎందుకు తెలుసుకోవాలయ్యా? కేదారం ఆకలిత ముక్తి మహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. కేదారం ఆకలిత పాదారవింద, ఇక్కడ రెండు అక్షరాలే వచ్చాయి కాబట్టి శాఖానుప్రాసాలంగా. ఇక్కడ భూధార భూధార మూడు అక్షరాలు అచ్చులతో సహా వచ్చాయి. ఇక్కడ కేదార తర్వాత పాదార వచ్చింది, ఒక అక్షరం లేదు, ఒక హల్లు కలవల, రెండు హల్లులు అచ్చులతో కలిసాయి. యమకము అనుకోవచ్చు రెండు అక్షరాలు కాబట్టి శాఖానుప్రాస అనుకోవచ్చు. రెండు అక్షరాలు కూడా అచ్చులతో సహా కలిస్తే యమకంలోకి వస్తుంది, అది ఒకటికంటే ఎక్కువ ఉంటే చాలు. అందుకని కేదారం ఆకలిత ముక్తి మహౌషధీనాం, ముక్తి అనేటువంటి ఔషధులు వరి పంట లాంటి పంటలు పండేటువంటి కేదారం అయ్యా పాదారవింద భజనం పరమేశ్వర పాదారవిందములు అంటే అవి మామూలు పాదారవిందములు కావు, కేదారవిందములే. అవి పంట భూములు, అక్కడ ఏం పండుతుంది? ముక్తి అనేటువంటి పంట పండుతుంది.
కేదారం ఆకలిత ముక్తి మహోషిధన, ముక్తి అనేటువంటి మహత్తరమైన ఔషధుల పంట అక్కడ పండుతుందయ్యా. పాదారవింద భజనం పరమేశ్వరస్య, అటువంటి పరమేశ్వరుని యొక్క పాదారవింద భజనాన్ని నువ్వెందుకు చేయడం లేదు? నువ్వు మహావిష్ణువు కంటే గొప్పవాడివా? మనం దేవతల నుంచి సైతం నేర్చుకోవలసింది ఇదే. భూధారతాముదవహత్ యదపేక్షయా శ్రీభూధారయేవ కిమత సుమతే లభస్వ ఆదా కేదారమాకలిత ముక్తి మహౌషధీనాం పాదారవింద భజనం పరమేశ్వరస్య. ఇప్పుడు ఇంకో మాట, శివభక్తి శివత్వము అనేదని ఒక నిధితో పోలుస్తున్నాడు. జ్ఞానాంజనేన సమవేక్షతమ ప్రదేశం విత్వా మహాబలి భిరీశ్వర నామమంత్రై దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహతే శివతే కృతార్థాక. శివపాద పద్మాలను నిధితో పోలుస్తున్నాడు. అంతకంటే చేరే నిధి ఉందండి, నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్నాడు త్యాగరాజు. రాముడన్నా శివుడన్నా ఒకటే కదా, భగవంతుడే కదా. అంచేత భగవత్పాద సన్నిధే నిజమైన నిధి. నిధికి ఏముంటాయి? నిధి దగ్గరికి వెళ్ళాలి అంటే రాత్రిపూట పెడతారు, చీకట్లోనే పెడతారు, కళ్ళు బాగా స్పష్టంగా కనపడాలి కాబట్టి కళ్ళకు ఒక రకమైన కాటుగా అదేదో సుర్మా ఏదో అంటారు, కొంచెం మండుతున్నట్టు ఉంటుంది కానీ బాగా కనపడతాయి కళ్ళు, ఆ సుర్మా లాంటి కాటుకు పెట్టుకుంటారు, చీకట్లోనే పెడతారు, చీకటిని భేదించుకుంటూ పెడతారు, చాలా రహస్యంగా ఎవరికి తెలియకుండా పెడతారు. ఎందుకంటే నిధి కోసం పది మందికి చెప్పి పెడితే నిధి ఎవరికి దొరక దెబ్బలాట్లు మిగులుతాయి, బాటాలు ఎక్కువైపోతాయి, గొడవలు ఎక్కువైపోతాయి. అక్కడ బలివేయడం కోసం కొన్ని జీవులను కూడా తీసుకెడతారు. పూర్వం నిధుల పట్ల ఈ ఆచారాలు ఉండేవి, లేకపోతే దేవతలు ఏవో కాపలా కాస్తూ ఉండే క్షుద్రదేవతలు వాటికి ఈ బలి అవసరం అని చెప్పి ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాం, నిధుల పేరు మీద ఏవో బలేశారంటాం. ఈ నమ్మకాలు ఉంటాయి, ఆ నమ్మకాలనే భక్తిపరంగా చెబుతున్నారు. ఒక పిచ్చి నమ్మకాన్ని ఒక నమ్మకాన్ని భక్తిగా చేస్తున్నారు, భక్తిమయం చేస్తున్నారు. ఇప్పుడు అది జ్ఞానం అవుతుంది లేదా పిచ్చిది అవుతుంది. ఈ ఊరికే నిధులు ఎందుకు తవ్వుకుంటా? శివభక్తి అనే నిధిని తవ్వుకోవయ్యా, దానికి బలం వెయ్యాలో చెబుతా, కాటుకేం పెట్టుకోవాలో చెబుతా, చీకట్లో అంటే ఏ చీకట్లో వెళ్ళాలో చెబుతా, అవి చెబుతున్నారు ఆయన. అలాగే అది దాన్ని ఎవరు ఆశ్రయించారు, నిధిని ఎవరు దివ్య ఆశ్రయం, దివ్యమైన మొడలన్నీ అక్కడ ఉంటాయి. అంతేకాదు భుజగభూషణం ఉద్వహంతి, అక్కడ పాము ఖచ్చితంగా ఉంటుంది. పాముకి రత్నాలు వజ్రాలు మాణిక్యాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించడం బాగా తెలుసు, అక్కడ ఉన్న చోటే పాము ఉంటుంది. మినపసు నుండల వాసన ఘుమఘుమలాడుతూ ఎక్కడొస్తుందో అక్కడ కూడా పాము వస్తుందని అంటారు. భయపడకండి, ఊరికే నేను ఏదో విన్న విషయం చెప్పాను, నిజమో కాదో నాకు తెలియదు, ఊరికే అనుకుంటున్నది, జాగ్రత్త పడడం కోసం చెప్పి. అందులో ఈవేళ కల్తీ మినపసున్నకి ప్రమాదం ఏం లేదండి, వస్తే కల్తీ పాములే వస్తాయి, అవేం చేయవు, అసలు శాల్తీలు రావు. అందుకని నిధికి ఖచ్చితంగా పాము కాపలా ఉంటుంది, పాము ఉంటుంది అక్కడ తిరుగుతూ ఉంటుంది. అక్కడ దివ్యమైన మొడలు ఉంటాయి, దివ్యాశ్రితం, ఇది భుజగభూషణం, పాములు కూడా ఉంటాయి అక్కడ. జ్ఞాన అంజనేన, అందుకే అంజనేన అంజనం పెట్టుకుంటారు, కాటుకు పెట్టుకుని పెడతారు, సమవేక్ష బాగా చూసుకుంటూ పెడతారు, తమః ప్రదేశం చీకట్లోనే పెడతారు, బిత్వా తమః ప్రదేశం బిత్వా చీకటిని చీల్చుకుంటూ పెడతారు, నెమ్మది నెమ్మదిగా మాట్లాడకుండా, మళ్ళీ ఎవరికి తెలియకూడదు. మహాబలిభిహి ఈశ్వర నామ మంత్రి, రకరకాలుగా ఏవో బరులు వేస్తారు. మొత్తం మీద దివ్యాశ్రితం భుజగభూషణం అయినటువంటి నిధిని చేరుకుంటారు. ఇప్పుడు శివభక్తి శివపాద భక్తి అనేది ఆ నిధి కాబట్టి ఆ నిధికి ఏ కాటుకు పెట్టుకోవాలి, ఏ చీకట్లో వెళ్ళాలి, ఏ రకమైనటువంటి దివ్య పదార్థాలు ఆ నిధిని ఆశ్రయించాయి. జ్ఞానాంజనేన సమవేక్షతమ ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వర నామమంత్రై దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహతే శివతే కృతార్థాక. శివపాద పద్మాలు అనేటువంటి నిధిని ఎలా చేరుకోవాలంటే జ్ఞానాంజనేన, కళ్ళకి జ్ఞానం అనే కాటుక పెట్టుకోవాలి, ఊరికే సుర్మా కాటుకలు పనికిరావు, జ్ఞానం ఉంటేనే అది దొరుకుతుంది. తమః ప్రదేశం భిత్వా చీకటిని చీల్చుకుంటూ వెళ్ళాలి అంటే అజ్ఞానం అనే చీకటిని, భేదభావం అనే చీకటిని, ఎక్కువ తక్కువలనే చీకటిని, స్త్రీ పురుష భేదాలనే చీకటిని చీల్చుకుంటూనే వెళ్ళాలి. మహాబలిభిహి ఈశ్వర నామ మంత్రై శివనామం నమశివాయ 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 అనేటువంటి మంత్రాన్నే అక్కడ బలిగా సమర్పించాలి. ఎన్ని లక్షరసార్లు చెప్పిస్తే అంత మంచిది, ఎంత నిర్విరామంగా చెప్పిస్తే అంత మంచిది. అదే బలి, అదే సమర్పణ. బలి అంటే సమర్పణ కదా, ఆయన నామమే ఆయనకి సమర్పణ, అదే మంత్రం. దివ్యాశ్రితం, ఆ నిధి ఖచ్చితంగా దివ్యాశ్రితం, ఎందుకంటే దేవతల సైతం ఆయన పాదాలు ఆశ్రయించారు, అంటే దివ్యాశ్రితం.
అంతేకాదు నిధికి పాము కాపలా ఉంటుంది అన్న భుజగభూషణం అన్న ఈ నిధి కూడా శివపాద పద్మ నిధి కూడా భుజగభూషణమేనండి. స్వామివారి మెడలో ఎప్పుడూ బాగుంటుంది భుజగభూషణం, ఎంత బాగా చెప్పారండి. అంచేత ఆ భుజగభూషణమైన పాదపద్మ సన్నిధిని ఉద్వహంతి పొందుతున్నారు. ఏ పాదపద్మం ఇక శివ తే కృతార్థాహ, ఎవరు నీ పాదపద్మాలనే నిధిని పొందుతున్నారో పరమేశ్వర తే కృతార్థాహ, వారే సార్థక జీవనం కలిగిన వారు. జ్ఞానాంజనేన సమవేక్షతమ ప్రదేశం విత్వా మహాబలి భీరీశ్వర నామ మంత్రై, మహాబలి భీరీశ్వర నామ మంత్రై దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాద పద్మమిగతే శివతే కృతార్థాహ. ఇప్పుడు ఇంకో చమత్కారం చేస్తున్నారు. ఏమిటయ్యా అస్తమానం ఎద్దెక్కి తిరుగుతామేమిటయ్యా, శివభక్తులు మాకు అవమానం కూడా ఉందయ్యా, అందరూ ఆక్షేపిస్తున్నారు మా మహావిష్ణువు గ్రద్దెక్కుతాడు మీ వాడే ఎద్దెక్కుతాడు అంటున్నాను, కాస్త వదిలేవయ్యా అంటే మరి ఏదైనా వేరే వాహనం ఉండాలి కదండి, గుర్రం ఇచ్చాడు గుర్రం తెచ్చాడు, గుర్రం ఎక్కమంటున్నాడు, గుర్రం ఎక్కమంటే వేరే అర్థాలు కూడా ఉన్నాయి కానీ గుర్రం ఎక్కమంటున్నాడు. ఏమిటి ఆ గుర్రం ఎక్కడుంది అంటే చేతస్తురంగమధిరుహ్యచరస్మరారే నేత సమస్త జగతాం వృషభాధిరూఢ. నువ్వు వృషభాధిరూఢా, ఎద్దునెక్కెందుకు తిరుగుతావయ్యా. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే నేత సమస్త జగతాం వృషభాధిరూఢ. సమస్త జగతాం నేత, ఇన్ని లోకాలకు అధిపతి వయ్యుండి వృషభాధిరూఢ నువ్వు ఎద్దునెక్కి తిరుగుతూ ఉంటే నీకు ఎలా ఉందో కానీ మీ అభిమాన సంఘం వారిగా మాకు చాలా అవమానంగా ఉందయ్యా. అంటే శివుడు అన్నట్టు పోన్లేరా నీకోసమైనా మార్చుకుంటా, అభిమానులు చెప్పిన ప్రకారమే ఆంధ్రదేశంలో అందులో నడుస్తూ ఉంటారట నాయన, వారికి సొంత అభిప్రాయాలు ఉండవట, పోనీ నేను నీకు దాసు అయిపోతాను నువ్వు నాకు ఎలాగూ కాలేదుగా, అందుకే నీ చెప్పిన మాట నేను వింటా, నాకు ఒక గుర్రం చూపించరా అంటే అదుగో చేతస్తురంగం నా మనస్సుని కల్పిస్తా గుర్రంగా అధిరుహ్య చరస్మరారే నా మనస్సునే గుర్రం ఎక్కి తిరగవయ్యా. అంటే నీ మనస్సు అంత గొప్పదా, గుర్రానికి ఉండే లక్షణాలన్నీ నీకు ఉన్నాయంటే ఎందుకు లేవు. కళ్యాణినం పంచకళ్యాణిలా పరిగెడుతుంది, ఎక్కడ క్షణం ఆగితేగా ప్రపంచమంతా తిరుగుతుంది. సరస చిత్రగతి రకరకాల గతుల్లో పెరుగుతుంది అయ్యా, ఇది ఒక రకం ఒక మార్గం కాదు, ఇది వంకరదారులు దీనికి బాగా తెలుసు. అందుకని ఎటు పోతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, ఏం ఆలోచిస్తుందో లేదు, గుర్రానికి అన్ని పరుగులు తెలియవు నా మనస్సుకు బాగా తెలుసు. సవేగం ఇక మామూలు వేగం కాదయో, క్షణంలో అమెరికాలో ఉంటుంది, మళ్ళీ వచ్చి అంబాజీపేట దూడసంతలో ఉంటుంది. దీనిళ్ళు బంగారం కాదు, ఇంత గొప్ప గుర్రం దొరకదు నీకు. కళ్యాణినం సరస చిత్రగతి సవేగం సర్వేంగితజ్ఞం, గుర్రానికి ఇంగిత జ్ఞానం ఉంటుంది. అంటే యజమాని ఎటు పోవాలని సూచిస్తున్నాడు, రౌతు ఎలా చెబుతున్నాడో గమనించుకుని దాన్ని బట్టి పెడుతుంది, ఇంగిత జ్ఞానం ఉంటుంది దానికి. దానికి చెప్పక్కర్లేదు, ప్రత్యేకంగా కొట్టక్కర్లేదు కూడా. అటువంటి జ్ఞానం నా మనస్సుకి ఉందయ్యా బాబు, ఏమి చెప్పకుండానే పరిగెడుతూ ఉంటుంది, చెబితే ఇంకా చెప్పక్కర్ల. అనఘం అంచేత పాపాలన్నీ తగ్గించుకుంటానైనా చేసినవన్నీ మర్చిపోతానైనా అంచేత నేను పాపాత్ముడు కూడా కాదు. దానికి ఇక్కడ గుర్రం విషయంలో అనఘ అంటే రోగములు లేనిది, మనిషి విషయంలో అనఘ అంటే పాపములు లేనివాడు. అంతేకాదు ధ్రువ లక్షణాఢ్యం, గుర్రం విషయంలో ధ్రువ లక్షణాలు అంటే సుడులు, మెడ మీద సుడి, తొడ మీద సుడి, తోక మీద సుడి, ముఖం మీద సుడి ఉంటే గుర్రం గొప్పది అంటారు. అలాగే నా మనసులో కూడా చాలా ధ్రువ లక్షణాలు, ధ్రువంగా చెరిగిపోయిన గొప్ప లక్షణాలు ఉన్నాయ్యా, ఈ గుర్రం ఎక్కి తిరగవయ్యా. కళ్యాణినం సరసచిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞమనఘం ధ్రువ లక్షణాఢ్యం చేతస్తురంగమధిరుహ్య చరస్మరారే నేత సమస్త జగతాం వృషభాధిరూఢ. ఇలా అన్నవాడే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నా మనస్సు ఏదో చెప్పాను కానీ దిక్కుమాలిన మనస్సయో వచ్చావు గనక అంటున్నాడు, వచ్చావు గనక. మళ్ళీ చూడండి జాలి, ఏ శత్యేష జనిం మనోశ్య కఠినం తస్మిన్ నటానీతి మద్రక్షాయై గిరిశీమ్ని కోమల పదన్యాసపురాభ్యాసిత నోచే దివ్యగృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ. ఇది కూడా నాకు బాగా నచ్చిన శ్లోకాల్లో ఒకటి, నేను నిత్యం చదువుకునే వాటిలో ఒకటి. ఏ శత్యేష జనిం శివుడితో అంటున్నట్టేనా, అన్నాను కదా అని ఎక్కేసేవు కనుక నా మనస్సు చాలా చికాకయ్యా, అది అందులో గొప్పులు గోతులు ఎక్కువ అంటే శివుడు అన్నట్ట, పర్వాలేదురా గొప్పులు గోతులు నాకు అలవాటే, ఎందుకంటే కొండలు మా అత్తారు ఇల్లు కొండమ్మ హిమాలయ పర్వతం, బోళ్ళు గొప్పులు బోళ్ళు గోతులు తిరుగుతూనే ఉన్నాను. మా మామగారు ఏమిటో ఓ పళ్ళకి కూడా పెట్టలేదు, లోకువాడు ఏం చేద్దాం నేను, నాకు ఏముంది కనుక బూడిదాను భూషణ పాములు తప్ప. అందుకని శివుడు అనుకున్నట్ట, ఏ శత్యేష జనిం, ఈ మహానుభావుడు ఒకడు పుడతాడు గరికపాటి నరసింహరావు అనేవాడు, మనోస్య కఠినం, వీడి మనస్సు చాలా కఠినమైంది, ఏం ఆలోచిస్తుందో తెలియదు ఎక్కడ ఉంటుందో తెలియదు. తస్మిన్ నటాని నేను అందులో తిరక్క తప్పదు, ఎందుకంటే వీడికి ఏదో వీళ్ళ అమ్మ ఏదో చెప్పిందో నమశివాయ అని మన అస్తమానం అంటూ ఉంటాడు, ఇదో సంత
స్మరించాడు కాబట్టి నేను అక్కడ ఉండాలి, నాకు తప్పదు. తిరుగుదామంటే గొప్పులు గోతులు అన్ని మెట్టలు పల్లాలు, ఎలా తిరుగుతాం, కష్టమే అనుకుని శివుడు ఏం చేశాట, ఏష్యత్యేష జనిం మనోశ్య కఠినం తస్మిన్నటాని, దాంట్లో నాకు తిరక్క తప్పది స్మరణ కాని అని మద్రక్షాయై నన్ను రక్షించడం కోసం గిరిసీమ్ని పర్వతాల మీద కోమల పదన్యాసక పురాభ్యాసిత నీ కోమలమైనటువంటి పదాలతో నడక మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ అభ్యాసం చేసావయ్యా, కొండ మీద నడిచాట అటు ఇటు. ఎందుకంటే ఈ మహానుభావుడు అక్కడ పుడతాడు, వీడేదో ప్రవచనాలు చెబుతాడు, అవధానాలు చేస్తాడు, భక్తో 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 అని ఏడుస్తాడు, మళ్ళీ భక్తితో కూర్చోడు, జ్ఞానం అంటాడు, వైరాగ్యం అంటాడు, జ్ఞాన మార్గం అంటాడు, ఏ రోజు ఏమంటాడో తెలియదు. అందుకని వీడి మనసులో నాకు తిరక్క తప్పదు, ఎందుకంటే వీడు నమశివాయ అంటాడు. అందుకని పరమేశ్వరుడు ఏం చేశాట, నా కోసం కొండల్లో నడవడం అభ్యాసం చేశాట, ఎత్తు పల్లాల్లో జారుతూ దిగుతూ లేస్తే గరికపాటి నరసింహరావు మనస్సులో కూడా నడవడం నాకు వీలవుతుందని, మన కోసం భగవంతుడు కొండల్లో నడవడం అభ్యాసం చేసేటండి. నోచేత్ అలా కాకపోతే దివ్య గృహాంతరేషు దివ్యమైనటువంటి మందిరాల్లో ఉండవలసిన నువ్వు, సుమనస్తల్పేషు పువ్వుల పక్కల మీద హంసతూలికా తల్పాల మీద పడుకోవలసినటువంటి నువ్వు, వేద్యాదిషు రకరకాల రత్న వేదికల మీద విహరించవలసినటువంటి నువ్వు, ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో కిమర్థం తవ, హిమాలయాల్లో కైలాసాల్లో గొట్టల మీద కొండల మీద తిరుగుతున్నామంటే నా మనస్సు అనేటువంటి దిక్కుమాలిన ప్రదేశంలో పర్యటించడానికి చేసే అభ్యాసం కాకపోతే నీకెందుకయ్యా ఈ కర్మ అంటున్నాడమ్మా శంకరాచార్య. ఇది శంకరాచార్య, ఇది శంకరాచార్య. ఆ స్వామికి కన్నీళ్లతో పాదాభిషేకం సెలవు.